చెప్పి లతా మంగేష్కర్ గారు అయితే శ్రేయ ఘోషల్ అలా పేర్లు చెప్పకుండా మన లోకల్గా మన పాడే ఫీమేల్ సింగర్స్లో మీ ఫేవరెట్ సింగర్లు ఎవరు? అంటే ఇది పాటను బట్టి ఉంది సార్. ఈ మధ్య పాటను బట్టి ఒక్కొక్క పాటలో ఒక్కొక్కళ్ళు పాడడం చాలా ఇదిగా ఉంటుంది. నాకు అరవింద సమేతలో రెడ్డమ్మ తల్లి పాట మోహన భోగరాజు గారు అనుకుంటా. మోహన మోహన భోగరాజు, ఐ లవ్ దట్ వాయిస్. ఆవిడ వాయిస్ చాలా, అంటే ఆ ఊరికి ఉత్తరాన పాట చాలా సినిమాకి అసలు మీ దృష్టిలో పడింది ఆ వాయిస్? అంటే మాకేంటంటేనండి అసలు మూవీ మూవీ అప్పుడు లేదు అది. ఆ లాస్ట్కి బుల్లెట్ బండి తనే. సో తమను అండ్ అవును త్రివిక్రమ్ గారు ఫీల్ అయ్యి ఇక్కడ ఏదైనా ఉంటే బాగుంటుందని అప్పటికప్పుడు అనుకుని రాసిన పాట, అంటే ఆ వాయిస్ అంతా న్యాయం చేసింది సినిమాకి. సో ఆవిడ తనకొళ్ళు, అలాగే గీతామాధురి గారు కూడా. గీతామాధురి మొన్న అఖండలో యాయా జైబాలయ్య పాట అసలు, అంటే ఇద్దరు వాసులు ఇష్టం ఎరగ పాడేశారు అసలు. చరణ్ నాకు కూడా బుల్లెట్ బండి ఆవిడ మీరు చెప్పిన మోహన భోగరాజ్ ఇంకా సాయిపల్లవి పాట ఒకటి వచ్చింది ఈ మధ్య పెద్ద హిట్ అయింది. తన కుడి బుడ్డం మీద సారంగధర్య ఆవిడది బాగా స్ట్రాంగ్ వాయిస్ అని అనిపిస్తుంది. మంగళయ్య ఆవిడది చాలా బాగుంది. సో ఏమైనా మీరిద్దరు చాలా పవర్ఫుల్ హీరోలు కాబట్టి పవర్ఫుల్ వాయిస్లు అంటే ఇష్టపడతాను. నాకు ఒక ఒక కామన్ పాయింట్ నేను దాన్ని సూత్రీకరించాల్సి వస్తుంది. మీరు షూటింగ్ లొకేషన్కి దూరంగా ఒక గెస్ట్ హౌస్లో పడుకుని నిద్రపోయారు. నిద్రపోయిన తర్వాత లేచి ఒక ఏదో ఒక ఊళ్ళో రాజస్థాన్లోనో ఇక్కడ బీహార్లో మెలకు వచ్చింది. మీ పక్కన సెల్ ఫోన్ తీస్తున్నారు, సైలెంట్లో ఉండి పెట్టుకుని నిద్రపోయారు. మీ నాలుగు మిస్డ్ కాల్స్ ఉన్నాయి. ఇక్కడ నుంచి నడిచి లొకేషన్కి వెళ్ళొచ్చు, రిసార్ట్కి వెళ్ళొచ్చు. అక్కడికి వెళ్ళాక అందరూ ఉంటారు, మన యూనిట్ మెంబర్స్ అందరూ ఉంటారు. బట్ 1% అందులో ఉంది బ్యాటరీ. నాలుగు మిస్డ్ కాల్స్, అందులో ఏది అటెండ్ అవుతారు? ఒకటి రాజమౌళి, ఎంఎం శ్రీవల్లి, కార్తికేయ, డివివి దానయ్య గారు. నాలుగు మిస్డ్ కాల్స్ ఉన్నాయి. శ్రీవల్లి, ఎంఎం శ్రీవల్లి అంతేనా? ఏంటి రీజన్? అంటే నేను ఆవిడ అమ్మ అని పిలుస్తాను. అరే మీకు ఎప్పటి నుంచో అలవాటు. ఓకే, మామూలుగా మా అమ్మ తర్వాత ఆవిడ నిజంగా ట్రూగా తిడతానా? మిగతా వాళ్ళు అయితే అంటే నాకు తెలిసి నన్ను అంతగా తిట్టే హక్కు మా అమ్మ ఏమో ఇప్పుడు తిట్టడం మానేసింది. అంటే మరీ పెళ్ళైపోయి ఇంట్లో పెళ్ళ ముందు తిడితే బాగోదేమోనని. కానీ ఎప్పుడు పెద్ద తిట్టేది కాదు, కాకపోతే నన్ను తిట్టే ఆడవాళ్ళు వీళ్ళిద్దరే, తిట్టగలిగే హక్కున్న ఆడవాళ్ళు వీళ్ళిద్దరు. ఓకే, ఎవరు? మా రమగారు, అదే నేను ముద్దుగా అమీన గారు అనుకుంటాను, అండ్ వల్లమ్మ. సో వల్లమ్మ ఉంటే వల్లమ్మకే చేస్తే మిగతా మురికి చేసినట్టే. అందరూ ఒకే, అందరూ ఒకే యూనిట్లో ఉన్నారు కాబట్టి మ్యాటర్ అర్థమైపోద్ది. సరే, సేమ్ క్వశ్చన్ చరణ్. ఇదే సిచ్యువేషన్లో మీరు ఉన్నప్పుడు నాలుగు మిస్డ్ కాల్స్ ఉన్నాయి. ఒకటి చిరంజీవి గారు, రెండు ఉపాసన, మూడు ఎంఎం కీరవాణి, నాలుగు న్యూజెర్సీ రామ్ చరణ్ తేజ్ ప్రెసిడెంట్స్ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎక్స్వైజెడ్ న్యూజెర్సీ నుంచి. నాలుగు మిస్డ్ కాల్. వెళ్ళే లొకేషన్ కూడా ఒకటే, వెళ్ళే లొకేషన్ షూటే. అదే ఎక్కడో చాలా బ్యాటరీ కూడా అక్కడే ఉన్నట్టు. ఒక్క కాల్ వరకే పనిచేస్తుంది, ఒక కాల్ వరకే 1% బ్యాటరీ. ఒక కాల్ అటెండ్ అయితే మన బ్యాటరీ ఫోన్ కట్ అయిపోద్ది. ఈ నాలుగు మిస్డ్ కాల్స్ ఏది అటెండ్ అవుతారు? చిరంజీవి గారు, మీరు, యంగ్ ప్రెసిడెంట్, ఉపాసన. చిరంజీవి గారు నాకు తెలుసు, డెఫినెట్గా చిరంజీవి గారే. అంటే నాన్నగారన్నా ఆయన పెట్టేస్తే ఆయన మిగతా వాళ్ళని చూసుకుంటారని. అలాగా నేనేమనుకున్నానంటే చిరంజీవి గారు రోజు చేస్తారు ఉంటారు, కలిసే ఉంటారు కదా. యాక్చువల్గా కీరవాణి గారికి చేస్తారు, ఉపాసన కాదు మీకు చేస్తాను. ఎందుకంటే అది వెరీ రేర్గా వచ్చే కాల్. మీరు అది చెప్తారేమనుకున్నా, అది రేర్గా వచ్చే కాల్. ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్, సరే ఏముంటుంది మన ఇవన్నీ మనం అప్డేట్స్ రోజు చేస్తుంటారు. బట్ మీకే చేస్తాను, నేను ఇప్పుడు చేయను కదా. రేర్గా వచ్చేది, అది వెరీ ఇంపార్టెంట్ అయితే తప్ప మీరు ఏదైనా ఎమర్జెన్సీ అది ఇంపార్టెంట్ అయి ఉంటుంది. అబ్సల్యూట్లీ రైట్. ఓకే, మంచి మంచి రెస్పాన్స్.